హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ ఛానల్. నా పేరు దివ్య. మాది ఒక వ్యవసాయ కుటుంబం. నేను మెకానికల్ ఇంజనీర్ని. రైతు బిడ్డగా నేను రైతుల కష్టాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ వీడియో చూస్తున్నాను. ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే, మొక్కజొన్న పంట పెడితే ముఖ్యంగా నిజంగానే డబ్బులు వస్తాయా రైతులకి అనే టాపిక్ మీదనే నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. చూసేద్దాం మరి ఏమేమి కష్టాలున్నాయి, ఏమేమి లాభాలు ఉన్నాయి, రైతులకు నిజంగానే ఈ పంట సహాయం చేయబడుతుందా, డబ్బులు సంపాదించే విషయంలో వాళ్ళ అప్పుల్ని తీరుస్తుందా అనే విధంగా. ఇక్కడ మేము మొక్కజొన్న తోట వేసాము. మొక్కజొన్న తోట పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముందు మేము వరి వేస్తున్నాము. తోట ఎగులు రావడానికి మొక్కజొన్న వేయడం జరిగింది. ఈ మొక్కజొన్న వేయడం వల్ల మనకు తోట బాగా ఎగులు వస్తుందండి. దీనికి మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి టన్ను కాదండి, ఇక్కడ క్వింటాల్ ఒక్కొక్కసారి తగ్గిపోతుంది. 1200 1300కే పడిపోతుంది. అప్పుడు మనకి నష్టాలు వచ్చేది జరుగుతుంది. మొక్కజొన్నల్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్గా చూసుకుపోతే మనకి ఎక్స్పోర్ట్ జరుగుతుందంటే మాత్రం మనకి బాగా డబ్బులు వస్తుంది. ఎందుకంటే చైనా కానీ ఇలాంటి కంట్రీస్లో మొక్కజొన్న వాడకం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ప్యాన్ కేక్స్ అనేది తింటారు చూడండి అమెరికా వాళ్ళు, సేమ్ అలానే చైనా వాళ్ళు కూడా మొక్కజొన్నతో ప్యాన్ కేక్స్ చేసుకొని తింటారు. దీంతో వైన్ తయారు చేస్తారు కార్న్తో. యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి కార్న్తో వైన్ తయారీ విధానం. అందుకనే ఇది ఎక్కువ అమ్ముడబోతుంది. ఇక్కడ మనకి ఈ రైతులు గ్రీన్ హౌస్ వేసుకున్నట్టయితే ఈ మామూలు మొక్కజొన్న కాకుండా స్వీట్ కార్న్ కానీ బేబీ కార్న్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే గిట్టుబాటు ధరలు ఎక్కువ ఉంటాయి మనకి. ఈ నేషనల్ మార్కెట్లో తీసుకున్నట్టయితే మనకి ఎందుకు విలువ వస్తుందంటే, ఈ మొక్కజొన్న వేయడం వల్ల అనేది పశువులకు దాణా బాగా ఉపయోగపడుతుంది. కోళ్ళ పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళకి మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది. అలానే గొర్రెల పెంపకానికి నానబెట్టినవి రాత్రంతా నానబెట్టి తీసి మొక్కజొన్నని పొద్దున వేస్తారు గొర్రెల్ని. బక్రీద్కి ఇలా అమ్మడానికి కానీ మామూలుగా బాగా లాభం చేకూరుతుంది ఈ విధంగా అయితే. ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకు మొక్కజొన్న వంటల్లో వాడకం తక్కువే, కానీ కార్న్ఫ్లోర్ పౌడర్ తయారీ విధానానికి ఇన్ని విధాలుగా అయితే వాడుతూ ఉంటారు. ఈ మొక్కజొన్న తోట వల్ల రైతులకు మాత్రం చాలా కష్టాలు ఉన్నాయండి. నేను రైతుల కష్టాలు చెప్పాలనుకుంటున్నాను కదా, అందుకే చెప్పదలుచుకున్నాను. ఈ ఇక్కడ మేము వేసిన దగ్గర అయితే మాకు అడవి పందుల గోల్ ఉంది బాగా. అడవి పందుల దాడి చాలా ఉంది దానికి. అందుకని 2-3 పంటలు వేసిన వాళ్ళు ఇద్దరు వచ్చి రాత్రి పడుకోవడం ఇక్కడ జరుగుతుంది. రాత్రిపూట రైతులు ఇలా పడుకుంటున్నారు కాబట్టి కరెంటు వైర్లు షాకులు తగిలి చనిపోవడం అవన్నీ జరుగుతున్నాయి. సో మనం వేస్ట్ చేయకూడదు ఫుడ్ని. వీళ్ళు రైతులు ఇంత కష్టపడి పండిస్తున్నారు, అది బాగా మైండ్లో పెట్టుకొని మనం తినే ఫుడ్ ఏదైనా ఒక ముద్ద మిగిలిపోకుండా నీట్గా తిని మనకు ఎంత కావాలంటే అంత రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకుని తినాలా. ఊరికనే టన్నులు ఫుడ్ వేస్ట్ అవుతుంది ప్రతిరోజు. నాకు ఒక రైతు బిడ్డగా చూసి నాకే బాధేస్తుంది. ఏ ఫుడ్ ఎంత కష్టపడి రైతులు పండిస్తాను, ఇంకా రాత్రి ఇక్కడ పండుకునేకి వచ్చేసరికి పడుకునేకి రైతులు వస్తారు కాబట్టి ఇక్కడ పాముల గోళ కూడా చాలా ఉంది. పాములు తాడి అందు పాములు కాటేస్తే దగ్గరలో పోవడానికి హాస్పిటల్ 20 కిలోమీటర్లలో ఉంది. ఏ పాములు రైతులకి దాని విధంగా మన రైతులకు చాలా కష్టాలు వస్తాయి. ఇంకా ఇది అమ్ముడుపోవడం అంటే మన చెట్టుకి కంకి మనకు 3 కంకులు ఇక్కడ చూడొచ్చు. చిన్నగా కంకి స్టార్ట్ అయింది. చెట్టుకి మనకి 3 కంకులు వస్తే దిగుబడి బాగా వస్తుంది. చెట్టుకి 2 కంకులు వస్తే యావరేజ్గా ఉందని అర్థం పంట. 1 కంకు వచ్చిందంటే ఏం లాభం రాదు. ఇది తోట పెట్టినప్పుడే పురుగు దాడి ఎక్కువ ఉంటుంది. తోట చిన్నగా ఉన్నప్పుడు చిన్న మొలకెత్తినప్పుడు ఇది పెట్టి మేము 1.5 నెల అయింది. ఇంకా కంకులు ఒరదలం స్టార్ట్ అయింది ఇక్కడ చూడొచ్చు. ఈ పంట పెట్టడం వల్ల మనకి తోట ఎగులు వస్తుందని ముందే చెప్పాను కదండి. కానీ ఇవి ఎప్పుడైతే ఇంకా ఇలా వెన్నిడుస్తున్నాయో కంకి ఇడుస్తుందో అప్పటి నుంచి మనకు మందు కొట్టాల్సిన పని ఏమి ఉండదు. కానీ ఇంత ఎత్తులో కూడా రైతులు చూడొచ్చు కదా, నీళ్లు ఈ బోదల్లో పెట్టుకోవాలి బాగా. ఈ బోదల్లో దూరి మరీ నీళ్లు తిప్పాలా. మేము డ్రిప్ సిస్టమ్ ఏం వేయలేదు. డ్రిప్ సిస్టమ్ వేయనందు కారణంగా ఈ బోదల్లో తోగడం వల్ల ఈ ఆకు చూసారు కదా రఫ్ సర్ఫేస్ ఉంటుంది, నూసు ఎక్కువ అంటారు. దీనివల్ల మనకు నవ్వలు వచ్చేస్తాయి, అలర్జీస్ కూడా వచ్చేస్తాయి. రైతులు ఇవన్నీ కష్టపడి పండిస్తారు కాబట్టి రైతు కష్టాలు అంతే. రైతు బిడ్డగా మనం ఇవన్నీ తెలుసుకోవడం మనకి ముందు తరానికి ఉపయోగపడతాయి. ఇంకా ఈ మొక్కజొన్నని పెట్టడంలో మనకి లాభం అంటే చూసుకుంటే ఎగులు వస్తుంది. నీటి వాడకం తక్కువ ఉంటుంది కాబట్టి ఈసారి పెట్టాము. మాకు వానలు పెద్దగా లేవు, బోర్ వల్లనే బోర్ అండర్ గ్రౌండ్ వాటర్తోనే తిప్పుతున్నాము. వరికి కావాల్సినంత నీళ్ళే ఇక్కడ అవసరం అవ్వవు. అలానే వేరుశనగకు కావాల్సిన నీళ్ళు కూడా ఇక్కడ ఉపయోగం ఏం పడదు. ఇంకా ఈ గడ్డి చూసారు కదా, దీన్ని మనం పశువులకు వాడుకోవచ్చు. పశువులకి దాణా అది ఫుడ్ అది గడ్డిగా వాడుకోవచ్చు ఫోడర్గా.
ఇవి ఎండిపోయిన తర్వాత కూడా మేమేం నిప్పండి ఇచ్చాము డైరెక్ట్గా ఇట్లా. వీటిని మేము కోసి ఇంటికి తీసుకొస్తాము. పశువుల కింద వేసేకి ఎరువు అవుతుందని క్లీన్ అంటే పేడ అవన్నీ ఉంటాయి కదా క్లీన్ పెట్టడానికి గంజి అదంతా, అలానే ఈ ఆవులకి మేతగా కూడా కట్ చేసేస్తాము గ్రాస్ కట్టర్ యూస్ చేసి. దానివల్ల మనకి కొంచెం రైతులకు ఆదాయంగా ఉంటుంది. పశువుల సంరక్షణలో వాళ్ళకి ఈ సోర్స్ ఇన్కమ్ కాకుండా ఇంకో సోర్స్ ఉంటుంది. మళ్ళీ దీనికోసమని పశువుల కోసమని సపరేట్గా సొప్ప వేస్తుంటారు. అలా కాకుండా నాపియర్ గడ్డి పుల్లలు అని చెప్తుంటారు కదా, అలా కాకుండా ఈ విధంగా అయితే మనకి ఇలా లాభసాటిగా ఉంటుంది. తోట వేస్ట్ కాదు, మనకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎరువు కూడా అవుతుంది ఇది. మళ్ళీ మనం దిబ్బల్లోకి వేసుకుంటే చూస్తూ ఉంటారు చిన్నప్పుడు అంతా మనం తోలుతూ ఉంటారు దిబ్బలు ఎరువు అదే ఫర్టిలైజర్స్ ఇప్పుడు ఆర్గానిక్ అని అంటున్నారు. కానీ దీనికి మందులు కూడా పెద్దగా కొట్టలేదు. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ మేము స్టార్ట్ చేయలేదండి. స్టార్ట్ చేయాలా ఇది కౌలుకు తీసుకుని ఉన్నారు. అందుకని ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేదానికి వెళ్ళారు. ఈసారి ఒక్కటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే యూరియా వేసాము. ఆ పచ్చ పురుగు చిన్నగా సుళ్ళల్లో ఉంటుంది మొదల్లో ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు, దాన్ని నివారించడానికి చిన్న గడ్డి అప్పుడు మందు కొట్టాము. ఇప్పుడేం లేదు, కంకు ఒక్కసారి మొదలైందంటే ఇంకా పురుగు దాడి మనకేం ఉండదండి ఇక్కడ. దానివల్ల మనకి మొక్కజొన్నలో ఆ మాత్రం మిగులుతుంది అనుకోవచ్చు. ఈసారి టన్ను 2000 అట్లా పోతే టన్ను కాదు క్వింటాల్ అండి. ఫిషరీ యూనిట్ స్టార్ట్ అయినాయనుకోండి, ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఈ పోర్ట్ ఇవన్నీ మనం తినరు మన కంట్రీలో ఎక్కువగా. ఈ మొక్కజొన్న ఇదే మొక్కజొన్న అనేది చాలా వాడుకలో జరుగుతుంది అనమాట వాటికి ఫుడ్. ఆ దానా వల్ల ఇది మంచి ఫేమస్. ఈ మధ్య బాగా దానా మంచిదని ఈ డాక్టర్స్ ఉన్నారు చూడండి పశువుల హాస్పిటల్లో డాక్టర్లు, వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు దానా మంచిగా ఇవ్వండి చెక్క పెట్టండి పశువులకి. అది వేరే టాపిక్ వస్తుంది, మరి ఇంకో వీడియో చేద్దాము ఆ విధంగా. సో ఇంకా ఈ మొక్కజొన్నలు బాగానే వస్తుంది ఏమో పెట్టాము ఈసారి చూద్దాం. మరి ఇండియాలో మాకు ఇప్పుడు ఎన్ని టన్నుకి ఎంత వస్తుందో. చైనాలో అయితే ఇది మంచి వాడకంలో ఉంది, ఎప్పుడు వాళ్ళు ఎక్కువ పండించే పంట ఇది. సో గైస్ ప్లీజ్ చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు ది ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు షేర్ చేయవలసిందిగా నేను బాగా విన్నవించుకుంటున్నాను, ఎందుకంటే రైతుల కష్టాలు అందరికీ తెలియాలి. ఒక రైతు బిడ్డగా చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాను. సో చూసారు కదా, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ కమెంట్ డౌన్, బాగా షేర్ చేయండి. బాయ్.